జీవించు సాధించు కార్యక్రమానికి స్వాగతం దిస్ ఈస్ డాక్టర్ హిప్నో కమలాకర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్ జీవన నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రజలలో జీవిత పట్ల ఆసక్తిని పెంపొందించి వాళ్ళు కోరుకున్నది అనుకున్నది చేయటానికి సాధించడానికి సామాన్య ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని రగులు కొలపటానికి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అందిస్తున్న నీరాజనమే జీవించు సాధించు కార్యక్రమం సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రంగా మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ప్రారంభించిన ఈ ఛానల్ సామాన్య ప్రజల కోసం ప్రత్యేకించి రూపకల్పన చేయబడింది ఈ జీవించు సాధించు కార్యక్రమం సామాన్యుడిని కూడా అసామాన్యుడి చేయాలనే ఉద్దేశంతో వారికి తగిన జీవన నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తూ ఎటువంటి అయినా సరే పరిష్కరించుకుంటూ ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కొంటూ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనుషులు సిద్ధం చేస్తూ వాళ్ళని విజేతలుగా మార్చేందుకు నెంబర్ వన్గా మార్చేందుకు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ప్రారంభించిన కార్యక్రమమే ఈ జీవించు సాధించు అటువంటి ఈ జీవించు సాధించే కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా పర్యటిస్తూ మనుషులకి మానవతా విలువలనే కాకుండా జీవన నైపుణ్యాలు నేర్పిస్తూ వారు జీవితంలో ఎలా ఎదగవచ్చో తెలియజేస్తూ అద్భుత పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ నిర్వహిస్తున్న వ్యక్తి కె భాస్కర్ గుప్తా ఈరోజు మనతోటి ఉన్నారు వెల్కమ్ టు షో మిస్టర్ మార్నింగ్ భాస్కర్ గుప్తా గారు మరి చాలా సంతోషం ఈరోజు మీరు నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే అంశం మీద నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాల్ని మీ జ్ఞానాన్ని అందివడానికి వచ్చినందుకు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం ఓకే సో అసలు అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ ఈ అంశం మీద ఇప్పటికే మీరు కొన్ని వేలాది క్లాసులు ఎంతోమంది చెప్పడం జరిగింది ఎంతోమంది లక్షలాది మందిని మీ యొక్క అవగాహనతో మీ యొక్క జ్ఞానంతో వాళ్ళ జీవితాలను వెలుగులు నింపడం జరిగింది అటువంటి మీరు ఈరోజు మా ప్రేక్షకులకి సరికొత్త విషయాలు తెలియజేస్తూ వారు మరి ఎదగటానికి మీరు సూచనలు ఇవ్వాల్సి ఉంది సార్ ఈ మొట్టమొదటిగా అసలు జ్ఞానం అంటే ఏమిటి మీ దృష్టిలో చెప్పండి మనిషి చక్రం కనుక్కున్న తర్వాత తన జీవిత చక్రమే మారిపోయింది మనిషి అనాగరికత నుంచి నాగరికత వైపుకు అణిచివేత నుంచి అభివృద్ధి వైపుకు అజ్ఞానము నుంచి జ్ఞానం వైపుకు చీకటి నుంచి వెలుగు వైపుకు యుగం నుంచి రాకటి యుగం వైపుకు ఇలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఈనాటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రవేశం పొందడం జరిగింది ఈనాటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దాన్ని నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అని అంటున్నాం అంటే విజ్ఞాన ఆధారిత విశ్వ సమాజాల్లో మనం ఈరోజు నివసిస్తున్నాం ఒబామా అంటారు మన భారతదేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడానికి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు వారు ఒక మాట చెప్పారు అద్భుతమైనటువంటి మాట ద కరెన్సీ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇస్ నాలెడ్జ్ అన్నారు ఇరవై ఒకటవ శతాబ్దపు కరెన్సీ అంటే నాలెడ్జ్ అని చెప్పారనమాట మనము సాధారణంగా ప్రతి చోట కూడా తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తూ ఉంటారు అంటే తమస్సు అంటే చీకటి అనమాట జ్యోతి అంటే వెలుగు అన్నమాట తమస్సు అంటే అజ్ఞానం అనమాట జ్యోతి అంటే వెలుగు అనమాట శరీరం అనేటువంటి ప్రమిదలో మనము జ్ఞానం అనేటటువంటి ఒత్తిని కనుక వెలిగిస్తే ఆ జ్ఞానం ద్వారా మనము ఈ ప్రపంచాన్ని చూడాలి మనకి గాయత్రి మంత్రం చెబుతుంది ధియో యోన ప్రచోదయాత్ అంటే ఏ విధంగా అయితే సూర్యుడి యొక్క వెలుగు చేత ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి చిమ్మ చీపట్లో అంతర్ధానమైపోయినట్లే జ్ఞానము యొక్క ప్రకాశము చేత అజ్ఞానము అనేటటువంటి చీకటి అంతర్ధానం అయిపోతుందట అది జ్ఞానానికి ఉన్నటువంటి విలువ ఓకే సో అయితే ఈ జ్ఞానం ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉంటాం ఒక స్థాయి తర్వాత ఈ ఎడ్యుకేషన్ ముగుస్తుంది తర్వాత వృత్తుల్లోకి ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్ళిపోతుంటాం అంటే ఆ ఎడ్యుకేషన్ కెరీర్ దాకా నేర్చుకుని తర్వాత నేర్చుకోకుండా ఉండ సరిపోతుందా లేక నిరంతరం నేర్చుకుంటేనే ఉండాల్సిన అవసరం ఉంటుందా సార్ మీరన్న సెకండ్ దాంతో నేను ఏకీభవిస్తాను ఓకే ప్రతి మనిషి కూడా నిరంతర విద్యార్థిలాగా ఉండాలి ఓకే దీనికి ఒక నేను ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తాను ఓకే సోక్రటీస్ మహాతత్వవేత్త గ్రీకులో అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వము యువకుల హృదయాలని యువకుల మెదళ్ళని తన యొక్క బోధనల చేత కలుషితం చేస్తున్నాడని ఆనాటి ప్రభుత్వం భావించింది ఓకే భావించి సోక్రటీస్కి మరణశిక్ష విధించింది ఎలా అంటే వారికి విషం ఇచ్చి చంపాలి అని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది అయితే సోక్రటీస్ అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక గురువు అయినటువంటి ఆ గురువులా భావించేటటువంటి ఒక గౌరవ భావం వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వారిని గురువులాగా భావిస్తారు వారిని జైల్లో పెట్టారు ఇక ఒక మూడు గంటల తర్వాత సోక్రటీస్కి విషం ఇచ్చి చంపేస్తారు జైలు అధికారి ఉన్నారు కానీ అక్కడి ప్రజలందరూ కూడా వారిని చూడాలని అనుకుంటారు కాబట్టి ఈ జైలు గదిలో ఒక కిటికీ పక్కన కూర్చోబెట్టి బయట నుంచి ప్రజలందరూ కూడా ఇలా చూస్తూ వారికి గురువు అన్న భావంతో నమస్కారం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక ఒక మూడు గంటల్లో వారికి విషం ఇచ్చి చంపేస్తారు ఇలా ఒక గంట సేపు గడిచిపోయింది ప్రజలందరూ వస్తున్నారు నమస్కారం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సోక్రటీస్ కిటికీ నుంచి బయటకు చూశాడు అలా దూరంగా ఒక చెట్టు కింద ఒక భిక్షగాడు ఒక లైర్ అనేటటువంటి ఒక వాయిద్యాన్ని వాయించుకుంటూ భిక్షాటన గావిస్తున్నాడు అప్పుడు ఈ సోక్రటీసు ఆ జైలు అధికారిని పిలిచి అయ్యా అక్కడ భిక్షగాడు ఉన్నాడు చూసారా ఒక్కసారి వారిని నా దగ్గరికి తీసుకొస్తారా అని అడుగుతారు ఈ జైలు అధికారి కూడా సోక్రటీస్ అంటే గురువులాగా భావిస్తారు గౌరవ భావం ఉంది ఆయన అనుకుంటారు గురువుగారి యొక్క చివరి కోరిక తీర్చే అవకాశం నాకు దొరికింది కాబట్టి సరే గారు తీసుకొస్తానని చెప్పేసి ఆ భిక్షగాడిని తీసుకొచ్చి సోక్రటీస్ ముందు ప్రవేశపెడతారు ఇక రెండు గంటలు సమయం ఉంది వారికి రెండు గంటల తర్వాత విషం ఇచ్చి చంపేయాలి అప్పుడు ఈ భిక్షగాన్ని సోక్రటీస్ రిక్వెస్ట్ చేస్తాడు ఈ లైర్ వాయిద్యం వాయించడం ఎలాగో నాకు నేర్పిస్తావా అని భిక్షగాన్ని అడుగుతాడు ఒక ఆ తేజస్సు ఆ సోక్రటీస్ ఫేస్లో చూస్తాడు చూసి వారికి కూడా ఒక అంటే అతను చదువుకున్నవాడు కాకపోయినప్పటికీ కూడా సరే సార్ నేర్పిస్తాను అంటాడు నేర్పిస్తాడు ఏక సంతాగ్రాహి కాబట్టి స్థితప్రజ్ఞుడు కాబట్టి సోక్రటీస్ చాలా ఫాస్ట్గా ఒక గంటలోనే ఈ లైర్ వాయిద్యాన్ని నేర్చుకొని అద్భుతంగా తన్మయత్వంతో ఈ లైర్ వాయిద్యాన్ని వాయించడం మొదలు పెడతాడు అలా అయిపోయి ఈ లైర్ వాయిద్దని వాయిస్తా ఓకే చుట్టుపక్కన ఉన్నటువంటి అందరూ ఆశ్చర్యపోతారు ప్రజలందరూ ఆశ్చర్యపోతారు జైల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ ఆశ్చర్యపోతారు కాసేపటి తర్వాత శిష్యుడు వచ్చి అడుగుతాడు గురువు గారు మరో ఈ గంట అయిపోయింది ఇంకొక గంట సమయం ఉంది మరొక గంటలో మీకు విషం ఇచ్చి చంపేస్తారు ఇంక గంటలో చచ్చిపోతారు మీరు ఈ భిక్షగాడిని విలువడేవంటే ఈ లైర్ వాయిద్యాన్ని నేర్చుకోవడం అంటే మాకేం అర్థం కావట్లేదు అని అంటాడు అప్పుడు చెప్తాడు సోక్రటీస్ అయ్యా ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఇరవై ఒక లక్షలు అండజములు ఇరవై ఒక్క లక్షలు పిండజములు ఇరవై ఒక లక్షలు ఉద్భిజములు ఇరవై ఒక లక్షలు స్వేదజములు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో మరణించాల్సిందే కానీ మనము జీవించి ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగపరుచుకొని బంగారములో ప్రతి చిన్న కణానికి విలువ ఉన్నట్టే జీవితంలో ప్రతి చిన్న క్షణానికి విలువ ఉంది కాబట్టి ఈ ప్రతి చిన్న క్షణంలో కూడా నిరంతరం మనం నేర్చుకుంటా ఉండాలి అని చెప్తారన్నమాట అప్పుడు ఆశ్చర్యపోవడం శిష్యులం అంతైంది చూసారా సోక్రటీస్ చెప్పారు ఒక మనిషి నిరంతరం విద్యార్థిలాగే ఉండాలంట ఇప్పుడు చెప్తా ఉంటారు ఇంతకు ముందు నిరాక్షరాస్యుడు అంటే చదవడం రాయడం రానటువంటి వాడు కానీ ఈనాటి ఇరవై ఒకటవ శతాబ్దంలో చదవడం రాయడం అందరికీ వస్తుంది సహజంగా కానీ ఈనాటి నిరక్షరాస్యుడు అంటే కొత్త విషయాలను నేర్చుకోలేకపోవడం నేర్చుకున్నటువంటి విషయాలను ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా మాడిఫై చేసుకోలేకపోవడం ఎవరైతే చేస్తున్నాడో అతను నిరక్షరాసుడు అని ఈనాటి కాలంలో భావిస్తున్నారు కాబట్టి నిరంతరము కూడా జ్ఞానాన్ని వ్యక్తి నేర్చుకుంటా ఉండాలి అందుకని మీరు అన్నట్టుగా ఒక వి ఒక మనిషి నిరంతర విద్యార్థిలాగా ఉండాలి అనేది నా అభిప్రాయం ఓకే మీ ఉదాహరణలో చాలా అద్భుతంగా చెప్పారు సోక్రడిజి గురించి తను చనిపోవటానికి మూడు గంటల ముందు కూడా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవటం ద్వారా తను తన జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేశాడు అంటే తను జీవించున్నంతకాలం ఏదో కొత్త విషయాలు సాధించాలన్న తపన ఉంది జీవించు సాధించే ప్రోగ్రాం యొక్క మూల సూత్రం కూడా అదే ఓకే జీవించడం ద్వారా ఏమైనా చేయగలం అన్నది మీరు చెప్పిన దాంట్లో చనిపోయే ముందు కూడా ఆ చనిపోయే క్షణం దాకా ఏదో ఒకటి సాధించాలన్న తపన సోకర్ డిజిగా ఎక్స్పీరియన్స్ ద్వారా మనం మన ప్రేక్షకులు తెలియజేయగలం చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు చెప్పారు జ్ఞానాన్ని నేర్చుకోవటం అన్న అంశం అయితే ఒకే క్లాస్ రూమ్లో థర్టీ టు ఫార్టీ ఉండొచ్చు ఇప్పుడు కార్పొరేట్ విద్యా విధానం లేదా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కూర్చోబెట్టచ్చు కానీ పాఠం చెప్పే టీచర్ ఒక్కడే కానీ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కానీ అందరు విద్యార్థులు ఈ జ్ఞానాన్ని సమానంగా గ్రహించలేకపోతుంటారు ఈ భేదాలు ఏమిటి చెప్పండి అవును సార్ మీరు అన్నట్టుగా సిలబస్ ఒకటే టీచర్ ఒకటే అదే సిలబస్ బోధిస్తారు అదే టీచర్ బోధిస్తారు కానీ క్లాస్లో మీరు అన్నట్టు నలభై మంది ఉంటే నలభై మంది ఒకే విధమైనటువంటి పర్ఫార్మెన్స్ని చూపలేరు దీనికి కారణం ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్తిగత భేదాలు అంటారన్నమాట అంటే జ్ఞానాన్ని గ్రహించడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి దీన్ని మనం ఒక సింప్లిఫై చేసి అంటే మనకు సులభంగా అర్థం కావడానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను వాటి ద్వారా ఈ అంటే జ్ఞానాన్ని సమబార్ధించడంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయని మనకు సులభంగా అర్థమవుతుంది ఒకచోట రెండు ఉదాహరణలు ఇస్తానండి మొదటి ఉదాహరణ ఒక చోట ఒక వయలిన్ విద్వాంసుడు తన సంగీత కచేరీ సభను నిర్వహిస్తున్నాడు అంటే కచేరీ చేస్తున్నాడు సంగీత సభ జరుగుతుంది అక్కడ ప్రేక్షకుల్లో ఒక తాత్వికవేత్త వస్తాడు ఒక తత్వవేత్త వస్తాడు అప్పుడు ఈ తత్వవేత్త ఎలా అనుకుంటాడయ్యా అంటే అబ్బా ఇంతటి అద్భుతమైనటువంటి సంగీతం ఉంది ఇది నన్ను ఇంతగా కదిలించింది నన్ను కదిలించినటువంటి ఆ శక్తి ఏంటి అని ఆలోచిస్తాడంట ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రేక్షకుల్లో ఉంటాడంట అతను అనుకుంటాడంట ఇతను బాగా అద్భుతంగా సంగీత కచేరీ చేస్తున్నాడు కదా నా సభలో ఇతని చేత ఒక ప్రోగ్రాం పెట్టిస్తే బాగుంటుంది కదా అనుకుంటాడంట ఒక ఇంజనీర్ వస్తాడంట అతను అనుకుంటాడంట ఈ వాయిద్య పరికరాల్లో ఉన్నటువంటి స్ట్రింగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్ట్రింగ్స్ని ఎలా వాళ్ళు పెట్టారు దానికి ఏ పదార్థం ఉపయోగించారు వాటిని ఎలా ఈ శబ్దం సృష్టి ఎలా జరుగుతుంది అని ఆ ఇంజనీర్ ఓకే ఒక టీచర్ వస్తాడంట ఈ టీచర్ ఏమనుకుంటాడంటే అప్ప ఇంత గొప్పగా సంగీతాన్ని వాయిస్తున్నాడు కదా ఇతనికి పాఠం చేర్పినటువంటి ఇతనికి సంగీతాన్ని నేర్పినటువంటి గురువు ఎవరో చాలా గొప్పవాడే అని ఈ టీచర్ అనుకుంటాడట ఒక స్థిత ప్రజ్ఞుడు వస్తాడట అతను అనుకుంటాడంట ఈ ఆలోచనలో ఏమీ చేయక తన్వయత్వంతో సంగీతాన్ని ఆస్వాదించి ఆనంద ఆనందపారవశ్వంలో మునిగిపోయి ఆ సంతోషంలో చప్పట్లు చర్చేస్తాడంట అంటే కంప్లీట్గా దానిలో లీనమైపోయాడు అక్కడ జరిగింది ఒకటే సంగీత కచేరీ కానీ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రేక్షకుల్లో గల వ్యక్తిగత భేదాల ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరిగిన దానికి స్పందించారు అంటే వ్యక్తిగత భేదాల ఆధారంగా స్పందించారు రెండవ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక గుంతలో పడిపోయాడు గుంతలో పడిపోయిన తర్వాత అక్కడికి ఒక ప్రాక్టికల్ వ్యక్తి వస్తాడు అయ్యో గుంతలో పడిపోయావా ఇక్కడ గుంత ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టి ఉండాల్సింది అంటాడు ఒక నిరాశవాది వస్తాడు ముందు ముందు ఇంకా చాలా గుంతలో పడతావులే అంటాడు ఒక మతాధికారి వస్తాడు చెడ్డవాళ్ళే గుంతలో పడతారు అంటాడు ఓ భక్తుడు వస్తాడు నీవు గుంతలోంచి బయటికి రావాలని చెప్పేసి భగవంతుడికి ప్రార్థన చేస్తాను అంటాడు ఓకే ఒక ఆశావాది వస్తాడు ఓకే ఇంకా నయం ఇంకా చాలా లోతైన గుంతలో పడలేదు పర్వాలేదు లేదు జాగ్రత్త అంటాడు కమలాకర్ సార్ లాంటి వాళ్ళు ఒకవారు వచ్చారు వారిని చేయించి పైకి లాగారు జరిగింది ఒకటే సంఘటన కానీ వారి వారి వ్యక్తిగత భేదాల ఆధారంగా ఒక్కొక్కరు ఆ సంఘటన గురించి స్పందించారు ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆధారంగా జరిగేటటువంటి విషయం ఒకటైనా నేర్చుకునేటటువంటి విషయం ఒకటైనా కనిపించేటటువంటి చూసేటటువంటి విషయం ఒకటైనా కూడా వారి వ్యక్తిగత వేదాల ఆధారంగా విషయాన్ని గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తిగత భేదాలు అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రుల పెంపకమా చుట్టూ ఉన్న సమాజమా చుట్టూ ఉన్న విద్యాలయాల దాని మీద విశ్లేషణాత్మకంగా చెప్పండి సార్ మీరు అన్నటువంటి మూడు అంశాలని నేను అంగీకరిస్తాను ఓకే నిజం చెప్పాలంటే వ్యక్తిగత భేదాలు ఎందుకు ఏర్పడతాయంటే ఒక వ్యక్తిలో వ్యక్తిగత భేదాలు మూడు అంశాల ఆధారంగా ఏర్పడతాయి ఓకే ఈ మూడు అంశాలని నేను మూడు ఈలు అంటాను త్రీ ఈస్ ద్వారా ఈ వ్యక్తిగత భేదాలు ఏర్పడతాయి మొట్టమొదటి ఈ ఎడ్యుకేషన్ మన విద్యా వ్యవస్థ ద్వారా ఈ వ్యక్తిగత భేదాలు ఏర్పడతాయి రెండవది ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాల ద్వారా ఈ వ్యక్తిగత అంటే తన జీవిత కాలంలో తను తను చవి చూసినటువంటి అనుభవాల ఆధారంగా తను ప్రపంచాన్ని చూసేటటువంటి నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసేటటువంటి దృష్టికోణం మారిపోతుంది మూడవ ఈ ఎన్విరాన్మెంట్ అంటే తన చుట్టూ ఉండేటువంటి సమాజము పరిస్థితుల ఆధారంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత భేదాలు ఏర్పడతాయి ఈ మూడు ఈల ద్వారా మీరు అన్నటువంటి ఈ మూడు ఈల ద్వారా కూడా తను గ్రహించేటటువంటి అజ్ఞాన స్వరూపంలో భేదాభిప్రాయాలు వ్యక్తిగత భేదాలు ఏర్పడతాయి ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇప్పటిగా మీకు న్యూరో లింగువిస్టిక్ ప్రోగ్రామ్ గురించి మీకు ఐడియా ఉండి ఉంటుంది ఎసే ఇప్పుడు వ్యక్తిత్వ ఏర్పాటులో ఉండే డిఫరెన్సెస్ని మనం కుటుంబ సమాజ ఎడ్యుకేషన్ నేపథ్యంలో మనం విశ్లేషించాం అయితే జ్ఞానాన్ని గ్రహించటంలో ఉండే డిఫరెన్సెస్ గురించి న్యూరో ప్రోగ్రామింగ్ చెబుతూ ఉంటుంది అంటే కొంతమంది చూడటం ద్వారా బాగా నేర్చుకుంటారు కొంతమంది వినటం ద్వారా బాగా నేర్చుకుంటారు కొంతమంది అనుభూతి చెందటం ద్వారా నేర్చుకుంటున్నారు కెనిస్ట్రికల్ లెర్నెస్ ఈ ఈ మూడు అంటే విజువల్ ఆడిటర్ కెనిస్ట్రిక అనే అంశాలు ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవటంలో పెంపొందించుకోవడంలో ఏమైనా చూపిస్తుంటాయా తప్పకుండా సార్ అంటే నేను ముందు చెప్పినట్లుగా ఈ మూడు ఈలో ఆధారం అది బేస్ పాయింట్ అనమాట ఓకే కానీ మనము చూసిన దానికి విన్నదానికి గ్రహించిన దానికి చాలా తేడా ఉంటుంది ఓకే సహజంగా ఏ వ్యక్తి అయినా కూడా తను చూడడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటాడు ఓకే అంటే చూడడంలో ఉదాహరణకు ఈ ప్రోగ్రామ్ని జీవించు సాధించు ప్రోగ్రామ్ని కమలాకర్ సార్ ప్రజెంట్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది తన కళ్ళ ద్వారా చూస్తున్నారు ఎట్ ది సేమ్ టైం తన చెవుల ద్వారా వింటున్నారు ఎట్ ది సేమ్ టైం ఏం జరుగుతుందంటే కళ్ళకి చెవులకి రెండింటికి కూడా అనుసంధానం చేసి వింటున్నాడు కాబట్టి ఇది కొద్దిగా వాళ్ళ మనస్సులో బలంగా పడేటటువంటి అవకాశం ఉంది అదే ప్రోగ్రామ్ని మనం ఒక రేడియోలో చేసామనుకోండి అప్పుడేంటి కేవలం వినడం ద్వారా మాత్రమే జీవించు సాధించు ప్రోగ్రామ్ని రేడియోలో వింటున్నాడు అనుకుందాం కేవలం వినడం ద్వారా మాత్రమే అంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఈ వినడంలో ఎఫెక్ట్ను చూపిస్తాయి కాబట్టి దీనికంటే కొద్దిగా ఆ గ్రాస్పింగ్ పవర్ తక్కువ అవుతుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా తను ఏదైతే చూస్తున్నాడో బాగా నేర్చుకుంటాడు వినడం ద్వారా కొద్దిగా తక్కువ నేర్చుకుంటాడు ఈ విధంగా డిఫరెన్సెస్ మాత్రం తప్పకుండా ఉంటాయి కానీ చూడడం వినటం అనుభూతి చెందడం ఏదైతే ఉందో ఈ అనుభూతి చెందడాన్ని కూడా ఎప్పుడైతే తను ఇంకల్కేట్ చేసుకుంటాడో అది ఇంకా ఎక్కువ కాలం చాలా కాలం గుర్తుండిపోయినటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది ఇక్కడ భాస్కర్ గుప్త గారు ఇప్పుడు ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే చూడటం ద్వారా నేర్చుకునే వాళ్ళు ర్యాంకర్స్గా ఉంటారు సార్ ఓకే వినటం ద్వారా నేర్చుకున్న వాళ్ళు పాస్ అవ్వటానికి ర్యాంకర్స్కి మధ్యస్థాయిలో ఉంటారు అనుభూతి చెందటం ద్వారా నేర్చుకునే వాళ్ళు పాస్ అవ్వటం కూడా కష్టసాధ్యం స్థితిలో ఉంటారంటూ అంటే లెర్నింగ్లోని దానికి డిఫరెన్సెస్ని ఎన్ఎల్పి చెబుతుంది అయితే ఈ డిఫరెన్సెస్ను ఓవర్కమ్ చేయడానికి ఎన్ఎల్పిలో ప్రత్యేకించి ఏమైనా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి సార్ కాకపోతే ఆ కోర్సులో మనము ప్రాక్టికల్గా చేసి చూపించేవి కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ మాటల కంటే కూడా అవి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే వాటిని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఎందుకంటే అది ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ మీలాంటి ఎక్స్పర్ట్స్ మాత్రమే వాటిని చెప్పగలుగుతారు ఈ సైంటిఫిక్ ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నవో ఒక గురువు ఎలా ఉంది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ థియరీ రెండూ అనుభవించి చేసినప్పుడు మాత్రమే అవి నేర్చుకోవడానికి అవకాశం ఉంది కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకునేది అంటే ఈ జ్ఞానాన్ని గ్రహించడంలో ఈ విధంగా వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత భేదాలు ఉంటాయి కానీ ఒక వ్యక్తి మెచ్యూరిటీ పొందడంలో జ్ఞానాన్ని సంపాదించడంలో మూడు ఈల యొక్క పాత్ర ఉంటుంది మీరన్నట్టుగా ర్యాంకర్స్ పాస్ అవడాలు వీటిని అంటే ఈ విద్యా వ్యవస్థలో గనక మనం ఒక్కసారి వెళ్ళి తొంగి చూసినట్లయితే ఈ విద్యా వ్యవస్థ ఎలా ఉందో అంటే మనం ఈ టాపిక్లో మనం జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విద్యా వ్యవస్థ చాలామంది అనుకున్నట్టుగా ఒక వ్యక్తిని నాలెడ్జిబుల్గా చేయడానికి విద్యా వ్యవస్థ ఉపయోగపడుతుంది అంటారు నేనేమంటాను నిజానికి అంటే కొంత కఠినంగా చెప్పాల్సి ఉంటుంది వి డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ ఓన్లీ హ్యావ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటాడు ఒక మహాన్ బావుడు ఓకే చదువుల కోసం పరీక్షలు కాదు పరీక్షల కోసం మాత్రమే చదువులు అంటారు ఈ పరీక్షలు ఏమో అది ఈ పరీక్షలు ఏమో విద్యాలయాల కోసం నెక్స్ట్ కోసం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేనంటాను ఇది ఏదైతే మనకి ఈరోజు స్కూల్స్లో కాలేజ్లో చెప్తున్నారో ఈ అకాడమిక్ నాలెడ్జ్ ఏదైతుందో ర్యాంకులు అని చెప్పేసి క్లాసుల్లో ర్యాంకులు ప్రవర్తనల్లో బ్లాంకులు మనకు కల్చరల్ లాగ్ అని చెప్తారనమాట సామాజిక విలంబన అంటారు అంటే భౌతిక సంపద పెరిగినట్లుగా ఓకే అంటే ఇప్పుడు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి వస్తు సంపద మొబైల్ ఫోన్స్ కానీ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ జిపిఎస్ సిస్టమ్ కానీ ఇంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంతగా డెవలప్ పొందిందే ఇది గత శతాబ్దంలో లేదు అంటే గత శతాబ్దానికి ఇప్పటికీ చాలా మనం డెవలప్స్ డెవలప్మెంట్స్ వచ్చాయి ప్రతి రంగంలో కూడా డెవలప్మెంట్స్ వచ్చాయి అంటే భౌతిక సంపద పెరిగినట్లుగా మానసిక సంపద పెరగకపోవడాన్ని సాంస్కృతిక విలంబన అంటారనమాట అంటే ఇప్పుడు ఫోన్లు అయ్యాయి మనుషులు స్మార్ట్ కాలేకపోతున్నారు నేనేమంటాను విద్యా వ్యవస్థ అంటే అకాడమిక్స్లో ఉండేటువంటి ర్యాంకులు మార్కులు ఇవి కాకుండా అంటే నిజమైనటువంటి జ్ఞానము నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఏంటయ్యా అంటే జీవిత పాఠాలని నేర్పేది నిజమైనటువంటి ఎడ్యుకేషన్ అంటాను ఇది డిగ్రీలో అయిపోయిన తర్వాత పీజీలో అయిపోయిన తర్వాత అక్కడ ఆగిపోతుంది కానీ అసలైన విద్య అప్పుడు ప్రారంభమవుతుందనమాట జీవితానికి సంబంధించింది వి హ్యావ్ అబండెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఒక్కసారి మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రపంచంలో ఏ జ్ఞానం కావాలని ఏ విషయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్లో కూడా వచ్చేస్తుంది నీడ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది మీలాంటి ఈ రోజు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట సో విద్యా వ్యవస్థలో నేను అనుకునేటటువంటి జ్ఞానం ఎలా ఉండాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదిగా కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేదిగా ఉండాలనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు భాస్కర్ గుప్తారు మనం చూస్తున్నాం జ్ఞానం అనేది మంచి చేయడానికి కాదు చెడు చేయడానికి కూడా అదే జ్ఞానం ఉపయోగపడుతుంది అయితే జ్ఞానాన్ని ఉపయోగించే విషయంలో అనేక వ్యత్యాసాలు ఉండొచ్చు ఓకే సమాజాన్ని మంచి చేయాలనుకునేవాడికి జ్ఞానం కావాలి సమాజాన్ని చెడు చేయాలనేవాడు కూడా దానికి తగిన జ్ఞానం కావాలి కాబట్టి ఈ జ్ఞానాన్ని సమాజ కోణంలో ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇప్పుడు మీరు ఎలా విశ్లేషిస్తారు ఒక కత్తికి రెండు వైపులా పదనున్నట్టు అంటే కత్తిని మనం కూరగాయలు తరగడానికి ఉపయోగించవచ్చు మనిషిని చంపడానికి ఉపయోగించవచ్చు అంటే మంచి చేయడానికి చెడు చేయడానికి ఉంటుంది మనిషి అంటే అర్థం ఏంటయ్యా అంటే మనీష కలిగినటువంటి వాడు మనిషి మనీష అంటే ఏంటయ్యా అర్థం అంటే మంచి చెడుల యొక్క విచక్షణ జ్ఞానం ఈ మంచి చెడుల యొక్క విచక్షణ జ్ఞానం తెలిసిన వాడే మనిషి అంటున్నాం మనం లేకపోతే పశువుతో సమానంగా చూస్తున్నాం మనం అంటే ఈ జ్ఞానాన్ని గ్రహించిన వాడు దీన్ని మంచిగా ఉపయోగించాలా చెడుకు ఉపయోగించాలా అన్న విచక్షణ జ్ఞానం కలిగి ఉంటే ఒకవేళ మంచికి కనుక ఉపయోగిస్తే ఈ సామాన్యుడు అసామాన్యుడిగా మారుతాడు ఒకవేళ దీన్ని చెడుకు గనుక ఉపయోగిస్తే మనిషికి జంతువుకి తేడా ఉండదు అంటే ఒక పశువుతో సమానంగా మారిపోతాడనమాట అది ఉపయోగించిన తర్వాత జరిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ని మనం ఉపయోగించే విధానంలోనే తేడా ఉంటుంది ఓకే సో మంచికి చెడుకు రెండుకి ఇప్పుడు ప్రతి మనిషి మంచిగా ఉండాలి మంచిగా జీవించాలి మంచిగా ఆలోచించాలి తాను మంచిగా ఉంటూ చుట్టూ ఉన్న సమాజాన్ని మంచిగా చేసుకుంటూ ముందుకెళ్లాలనేది ఆలోచిస్తారు అయితే ఈ మంచి వాళ్ళు అలా చెడు గురించి అసలు ఆలోచించిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే అయితే ఇప్పుడు మంచి గురించి ఆలోచిస్తూ మంచి గురించి భావిస్తూ మంచి గురించి ముందుకెళ్లే వాళ్ళని చెడ్డ లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా దారుణంగా మోసం చేస్తుంటారు వాళ్ళ చేతిలో వెళ్ళే ఎన్నోసార్లు అపజయాలకు గురవుతుంటారు ఈ చెడు జ్ఞానం ఉన్న వాళ్ళ మూలంగా మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు సంక్షోభానికి గురై జీవితం ముందుకెళ్ళాక డిప్రెషన్కు గురైన వాళ్ళు కూడా ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా నా అనుభవం ఎంతోమంది చూశాం కాబట్టి జ్ఞానం అనేది మంచి జ్ఞానాన్ని నేర్చుకుని మంచివాళ్ళుగా ఎదుగుపడటం అనే దాంట్లో నిజం లేదేమో నాకు అనిపిస్తుంది కాబట్టి కొంతమంది చెడుగా ఎందుకు ఆలోచిస్తారు ఎలా ఆలోచిస్తారు అటువంటి చెడు వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి ఈ చెడు విషయాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండటం అనేది ఈ జ్ఞానులకు అవసరమా కాదా చెప్పండి తప్పకుండా అవసరం సార్ ఓకే అంటే ఏది ఇప్పుడు మనం ఒక సెంటర్లో ఓకే ఎక్కడికి వెళుతుంది అనే రూట్ మనకు తెలిసినప్పుడు ఓకే మంచి వైపు ఒక కొండపైకి ఎక్కడం చాలా కష్టం ఓకే కొండపై నుంచి కిందికి దిగడం అత్యంత సులభం మంచి చేయడం కొంత ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ ఉందండి ఒకవేళ మీరు గనక కళ్ళు అమ్మాలి అని అనుకుంటే షాప్ ఓపెన్ కూర్చుంటే సరిపోతుంది ఒకవేళ మీరు పాలు అమ్మాలి అని గనక అనుకుంటే ఇంటింటికి వెళ్ళి పాలు పోయాలి అని ఒక ఒక ఆయన చెప్తాడనమాట అంటే మంచి చేయాలంటే కొంత కష్టపడాలి చెడు సులభంగా వెళ్తుంది మంచి గాలి ఎటువైపు వెళితే అటువైపు మాత్రమే వెళుతుందంట చెడు గాలి వీచేటటువంటి దిశకు ఎదురు దిశగా కూడా వెళ్ళగలిగే అవకాశం ఉంటుందంట కాబట్టి ఇక్కడ మంచి చేయడానికి కూడా మీరు అన్నట్టుగా కొంత గట్స్ కొంత ధైర్యం ఈ వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మనం వ్యాక్సిన్ పిల్లలకి వేపిస్తామండి పిల్లలకు వ్యాక్సిన్ వేసినప్పుడు ఒక రెండు రోజులు ఫీవర్ వస్తుందండి వాడికి కొంచెం దద్దు వస్తుందండి వాడికి ఇక్కడ కొంచెం చిన్న దెబ్బలాగా అవుతుందండి ఇక్కడ ఇది తట్టుకున్నప్పుడు వాడికి జీవితకాలం కూడా ఆ వ్యాక్సిన్ వ్యాధి నుంచి నివారణ జరుగుతుందనమాట ఎలాగైతే మంచి చేయాలని అనుకుంటున్నారో ఇలా చిన్న దెబ్బను చిన్న నొప్పిని భరించాల్సిందే అప్పుడే లాంగ్ టర్మ్లో మనకు అద్భుత ఫలాలు వస్తాయి ఈ సమాజంలో అన్నీ తెలిసి మౌనంగా ఉండడమే ఒక పెద్ద అపరాధం అని కూడా ఒక ఆయన చెప్తాడనమాట కాబట్టి మనకు వీలైనంతగా మనం మంచి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి అంతేకాని మనకేదో నొప్పెడుతుందనో మనమేదో చిన్నగా మోసపోయామనో మనకి ఇబ్బంది జరుగుతుందోనో అనుకుని గనుక ఆగిపోతే ఈరోజు ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ కానీ మదర్ తెరీసా కానీ ఇలాంటి మహానుభావులు కనిపించ మహానుభావులు మరణించవచ్చేమో కానీ వాళ్ళు అనుసరించినటువంటి మార్గాలకు వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలకు ఎటర్నల్ వాల్యూస్ అనమాట అంటే అసలు నిత్యం నిరంతరంగా అవి ఉండిపోతాయి అనమాట కాబట్టి మీరు అన్నట్టుగా మంచి చేసే వాళ్ళకి కష్టాలు అపవాదులు వస్తుండడం సహజమే కానీ అది వ్యాక్సిన్ లాగా ఇంజెక్షన్ లాగా ఆ నొప్పిని కొంత భరిస్తే గనక భవిష్యత్తులో మంచి ఫలాలు చూడాలంటే కొంత అనుభవించక తప్పదని నా అభిప్రాయం ఇక్కడ అబద్ధాలు ఆడేవాడికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఉండాలి అంటారు అవును సార్ అట్ అదే శత్రువు నా ఉద్దేశంలో జ్ఞానులు కూడా వర్తిస్తుందేమో అనుకుంటా అంటే మంచి చేయాలనుకున్న వాడికి చెడు గురించి కూడా పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే వాడు మంచిని మరింత బాగా చేయగలుగుతాడేమనేది అంటే నా యొక్క అభిప్రాయం నేను మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచివో తెలవాలి ఏది చెడో తెలవాలి ఓకే ఇప్పుడు మనము ఇప్పుడు చూస్తున్నాం సార్ సైబర్ క్రైమ్స్ అని చూస్తున్నాం అంటే హ్యాకింగ్ చేయడం ఎలా అనేది కూడా వాడికి తెలుసు అంటే ఒకరి అకౌంట్లోకి వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి అందులోంచి డబ్బులు కూడా తస్కరిస్తాడు వాడు ఇది జ్ఞానమే ఓకే కానీ దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా ఈ జ్ఞానాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం ఎట్ ది సేమ్ టైం దీనికి ఆపోజిట్ అంటే ఇప్పుడు ఈ రోజు మనం సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇంటర్నెట్ కానీ వాడుతున్నాం దీని నుంచి ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఈ నష్టాల బారిన గురి కాకుండా ఉండడానికి మనం ఎలాంటి నాలెడ్జ్ పెంపొందించుకోవాలి అనేది కూడా అవసరమే అంటే మంచి తెలియాలి చెడు తెలియాలి కానీ తెలిసినా కూడా అది చేయకూడదు అంతే సో మంచి చెయ్యి మంచి చేయటం అనేది జీవన విధానంగా ఉండాలి కానీ ఉండాలి చెడు పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండకపోతే ఈ మంచి చేస్తూ ముందుకెళ్ళటం కూడా కష్టమే కష్టం వెరీ గుడ్ ఓకే మన జ్ఞానం గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం మనం అయితే ఈ జ్ఞానాన్ని సముపార్జించటానికి ఓకే అసలు ఒక మనిషి ఒక గొప్ప జ్ఞానవంతుడు కావాలంటే ఏం చేయాలి చెప్పండి సార్ నా దృష్టిలో ఒక మనిషి జ్ఞానవంతుడు కావాలి అంటే రెండు మార్గాలు ఉంటాయి సార్ ఓకే మొట్టమొదటి మార్గం ఏంటంటే అంటే సహజంగా ఒక వ్యక్తి జ్ఞాన సముపార్జన మేధావిని వివేకం నడిపిస్తుంది మధ్యముడిని అనుభవం నడిపిస్తుంది ఓకే అధముడిని అవసరం నడిపిస్తుంది అని చెప్పేసి ఒక సామెత అన్నమాట ఓకే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది మేధావి జ్ఞానాన్ని ఆరాధిస్తాడంట ఓకే ఉత్తముడు జ్ఞానాన్ని ఆరాధిస్తాడు ఓకే మధ్యముడు లక్ష్మిని ఆరాధిస్తాడు అధముడు శక్తిని ఆరాధిస్తాడు అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది అంటే మీరు అన్నట్టుగా ఈ చెడులో ఈ అధముడు శక్తిని ఆరాధిస్తున్నాడు చూడండి వాడు బలాన్ని నమ్ముకున్నాడు ఏ ఇస్తావా చేస్తావా అంటాడు అనమాట ఇక్కడ నాలెడ్జ్ వాడు నమ్ముకున్నాడు ఇక్కడ డబ్బు ఉంటే చాలు అన్ని వస్తుందని మధ్యముడు అనుకుంటాడు అనమాట ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆధారంగా ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి వీటిని కలుపుకొని వెళ్లాల్సిందే చాలా సంతోషం భాస్కర్ గుప్త గారు మా స్టూడియోకి వచ్చి చక్కటి విషయాలు తెలియజేస్తే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం